నీకు డ్యాన్స్ చిన్నప్పటి నుంచి నేర్చేస్తున్నావు కదా నువ్వు, అంటే ఎవరైనా రోల్ మోడల్ ఉన్నా నీకు డ్యాన్స్లో, అంటే నేను ఈయన్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను లేకపోతే ఆవిడని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను అనే టైప్లో ఎవరైనా ఉన్నారా నీకు? యాక్చువల్లీ నాకు లారెన్స్ మాస్టర్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఆయన ఆయన గ్రేస్ఫుల్గా చేసే స్టెప్స్ కానీ అవన్నీ చూసి చేస్తూ ఉండేదాన్ని నేను ఇంట్లో కూడా. సో ఆయన అన్నోన్గా ఆయన నా రోల్ మోడల్ అయ్యారు. సో ఆ స్టెప్ నేను చిన్నగా ఉన్నప్పుడు ఆయన సాంగ్స్ అన్నీ టీవీలో చూసి చేసేదాన్ని. ఇప్పుడు నీకు డ్యాన్స్లో నీ గురువు ఎవరు అంటే ఎవరు పేరు చెప్తావు నువ్వు? బెన్నీ మాస్టర్ అంటే ఆటా వరకు వచ్చింది కొంచెం నా సెల్ఫ్గా నా హార్డ్ వర్క్తో కొంచెం వచ్చింది. అయితే ఆటా నుంచి నన్ను ఎదరికి తీసుకెళ్ళి గీత్కా అంటూ ఒక రికగ్నైజేషన్ వచ్చింది, తన డ్యాన్స్ బాగా వేస్తుంది ఆటలో అని, దానికి నాకు నేమ్ రావడానికి కారణం అయితే బెన్నీ మాస్టర్. నువ్వు ఒక ఆటలోనే చేసావా లేకపోతే ఆ తర్వాత ఇంకేదైనా డ్యాన్స్ షోస్కి వెళ్ళావు నువ్వు పార్టిసిపేట్ చేసావమ్మా? డ్యాన్స్ షోస్ యాక్చువల్గా అయితే ఆటా 4 ఫస్ట్ డ్యాన్స్ షో, తర్వాత సై అంటే సై అని ఇంకో డ్యాన్స్ షో చేశాను యాజ్ ఎ కంటెస్టెంట్ కింద. సో దట్ వాజ్ మై సెకండ్ డ్యాన్స్ కాంపిటీషన్. ఇప్పుడు ఆటలో నువ్వు చేసినప్పుడు ఓంకార్ గారితో ఇది ఎలా ఉంటుందమ్మా? చాలా క్లోజ్ రిలేషన్షిప్ అనమాట మా అందరిది అక్కడ. సో అన్న చాలా స్పెషల్ కేర్తో చూసుకునేవారు మా అందరిని. అవును, చాలా అంటే చూసాను, నువ్వంటే చాలా ఇష్టం కూడా. అవునవును. సో చాలా బాగా చూసుకునేవారు, లైక్ నా మీద కొంచెం స్పెషల్ కేర్ ఎక్కువ ఉండేది బికాజ్ అందరికన్నా చిన్నదాన్ని. మా పేరెంట్స్ కూడా చాలా న్యూ, ఏమీ తెలియదు మాకు, ఏ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళం కాదు. సో మాకు అన్ని విధాలుగా ఆటలో హెల్ప్ చేశారు ఓంకార్ అన్న. సో మా అందరికీ ఒక సపోర్టివ్ క్యారెక్టర్ కింద ప్లే చేశారు ఓంకార్ అన్నది. నాది అయితే అన్న చెల్లెళ్ళ రిలేషన్షిప్ మా ఇద్దరిది. ఇప్పుడు నీకు చిచ్చర పిడుగుని ఒక బిరుదు ఉండేదమ్మా అప్పట్లో, బాగా అలర్ట్ చేసేదాన్ని నువ్వు సైడ్ సెట్లో? సెట్లో ఆఫ్ స్క్రీన్ అయితే చాలా అలర్ట్ చేసేదాన్ని. నువ్వు ఆల్రెడీ డాన్స్ చేస్తున్నప్పుడు కూడా చాలా సార్లు అలర్ట్ చేసినప్పుడు కనపడింది. సో నీ ఎక్స్పీరియన్స్ ఎలా అంటే, సుందర మాస్టర్ నేను బాగా ఇష్టపడేవారు అండ్ శివశంకర్ మాస్టర్, సో వీళ్ళందరితో ఎలా ఉండేదమ్మా నీ అనుభవం? యాక్చువల్గా వాళ్ళు నాది సుందర మాస్టర్ది అయితే అవును సుందర మాస్టర్ తాత అని పిలిచేదాన్ని నేను. సో నాది సుందర్ మాస్టర్ది అయితే కంప్లీట్గా ఒక తాత మనవరాలు ఎలా ఉంటారు, వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి బాండ్ ఉంటుంది. సో అంతే ఎఫెక్షన్ చూపించేవారు నా పైన సుందర్ మాస్టర్ కూడా. అలా అని నేను పర్ఫార్మెన్స్ చేసినప్పుడు దాంట్లో ఏమన్నా మిస్టేక్ ఉంటే పాయింట్అవుట్ చేయడం అవన్నీ, అలా అని నాట్ రిలేటెడ్ టు డ్యాన్స్ అలా కాదు. నా డ్యాన్స్ని చాలా ఇష్టపడేవారు, నా ఎక్స్ప్రెషన్స్ని. సో ఆయన వల్ల నాకు కారామజాక మూవీ ఆపర్చునిటీ కూడా వచ్చింది. సో నాలో ఉన్న హిడెన్ టాలెంట్స్ని కూడా బయటకు తీసుకొచ్చారనమాట సుందర. ఇప్పుడు నువ్వు డ్యాన్స్ పర్ఫార్మ్ ఇచ్చిన తర్వాత జడ్జ్మెంట్ ఇస్తారు కదా, సో ఒక్కొక్కసారి ఇట్ హ్యాపెన్స్ నువ్వు సరిగ్గా చేయలేదు, యూ హ్యావ్ డన్ బెటర్ అన్న వస్తుంటాయి మీకు. సో అలాంటప్పుడు నువ్వు ఎప్పుడైనా డిస్కరేజ్గా ఫీల్ అయ్యావు, నేను ఎంత బాగా చేస్తున్నా కూడా నన్ను ఇలా అంటున్నారే, నేను ఇంకా డ్యాన్స్ చేయకూడదు అనే ఒపీనియన్ ఎప్పుడైనా కలిగిందా నీకు? అయ్యో లేదండి, ఎప్పుడు డ్యాన్స్ మీద గివప్ ఇవ్వాలి ఆర్ మీరు చెప్పినట్టు నిరాశపడ్డం కానీ అలాంటివైతే ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే ఎవ్రీ టైం నేను ఎప్పుడు పర్ఫార్మెన్స్ చేసినా నా 100% ఇచ్చేదాన్ని నేను. సో నా కంప్లీట్గా మా హార్డ్ వర్క్ అంతా కనిపిస్తుంది ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో. అనుకోకుండా అక్కడ ఇక్కడ ఏమన్నా చిన్న మిస్టేక్స్ అయినా కూడా నెక్స్ట్ టైం అది మేము రిపీట్ చేయకుండా ఉండాలి అన్న ఒక థాట్ వచ్చేది, కానీ ఎప్పుడు అయ్యో నేను ఇలా నిరాశపడ్డాం కానీ అలా ఎప్పుడు జరగలేదు. అండ్ ఆట ప్రోగ్రామ్ తర్వాత అంటే అది అయిపోయిన తర్వాత, ఆ సీజన్ అయిపోయిన తర్వాత నీతో ఎవరెవరు కాంటాక్ట్లో ఉన్నారమ్మా? ఆట అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అందరితో కాంటాక్ట్లోనే ఉండేదాన్ని నేను, లైక్ ఇప్పుడు కూడా ఉన్న వాళ్ళతో. ఇప్పుడు వరకు అయితే సమ్ ఆఫ్ ది మెంబర్స్ అంటే మా ఆట 4 and 5లో ఉన్న కొంతమంది కంటెస్టెంట్స్తో కాంటాక్ట్ సీనియర్స్ ఉండేవారు కదా మీతో పాటు సందీప్ అని. వీళ్ళతో ఇంకా కాంటాక్ట్లో ఉన్నావు? వాళ్ళు ఎవరితో అయితే ప్రస్తుతం బెన్నీ మాస్టర్తో కాంటాక్ట్లో ఉన్నాం. ఈ ఆట కంప్లీట్ అవుతూనే నీకు సినిమా ఛాన్స్ వచ్చింది కదా, సో హౌ డు యూ ఫీల్ ఫర్ ద ఫస్ట్ టైం నీకు ఒక సినిమా ఆపర్చునిటీ వచ్చింది అన్నప్పుడు నీ రియాక్షన్ ఏంటి? లేదు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. అది కూడా సుందరం మాస్టర్ ద్వారా రావడం చాలా హ్యాపీ అనిపించింది.
అండ్ డ్యాన్స్తో పాటు యాక్టింగ్ కూడా ఐ కెన్ ప్రూవ్ ఇట్ అని నాకు ఆ మూవీ ద్వారా తెలిసిందనమాట. అంటే నాకంటూ ఒక లీడ్ రోల్ ఉంది ఆ మూవీలో, సో డ్యూయల్ రోల్ చేయడం దాంట్లో, నా గురించి సాంగ్స్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ బాగా హైలైట్ అయ్యేలాగా సాంగ్స్ పెట్టడం, దాంట్లో శివశంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయడం ఇవన్నీ. సో నాకు ఇంకా మంచి సపోర్ట్ ఇచ్చాయి నాకు నా ఈ డ్యాన్స్ కెరియర్కి, యాక్టింగ్ కెరియర్కి. సో ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ, చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.